బులెటిన్లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. ఏపీలో అంగన్వాడీలు ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతోంది. రేపు విధుల్లో చేరాలని అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంతో సమ్మెను మరింత ఉధృతం చేశారు అంగన్వాడీలు. రేపటి నుంచి నిరవధిక దీక్షకు దిగుతామన్నారు. 24 గంటల దీక్షకు దిగుతామని హెచ్చరించారు. డ్రైవర్కి ఫోన్ చేయరా, పన్నెండు ఏపీలో అంగన్వాడీలు ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతోంది. రేపు విధుల్లో చేరాలని అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంతో సమ్మెకు మరింత ఉధృతం చేశారు అంగన్వాడీలు. రేపటి నుంచి నిరవధిక దీక్షకు దిగనున్నారు. 24 గంటల దీక్షకు దిగుతామని హెచ్చరించారు. డ్రైవర్కి ఫోన్ చేయరా, పన్నెండు ఏపీలో అంగన్వాడీలు ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతోంది. రేపు విధుల్లో చేరాలని అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం అల్టిమేటం జారీ చేయడంతో సమ్మెను మరింత ఉధృతం చేశారు అంగన్వాడీలు. రేపటి నుంచి నిరవధిక దీక్షకు దిగనున్నారు. 24 గంటల దీక్షకు దిగుతామని హెచ్చరించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ విశాఖ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. థ్యాంక్ యూ రూపా. ఏదైతే గత 24 రోజుల నుంచి కూడాను అంగన్వాడీలు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తూ సమ్మె బాట పట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దఫదఫాలుగా ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడం, మరోవైపు వాళ్ళ ప్రధానమైనటువంటి ఒకే ఒక్క డిమాండ్
నెలకు 26,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలనేది వాళ్ళ ప్రతిపాదన. అయితే దీనికి ప్రభుత్వం దిగిరాకపోవడం, ముఖ్యంగా మంత్రి బొత్స సత్యనారాయణ కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, మున్సిపల్ శాఖ మంత్రి కావచ్చు, వీళ్ళందరూ కూడాను వ్యతిరేకించడము. ప్రస్తుతానికి ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది, ఖజానా పరిస్థితి బాగాలేదు, ఎన్నికల సమయం ఆసన్నమైందని చెప్పి ఏవేవో సాకులు చెప్తున్నారని చెప్పి ఇప్పటికే సిఐటియు ఏవైతే అనుబంధ సంఘాలు ఉన్నాయో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో సమ్మెను విరమించే లేదని చెప్పి గత కొంతకాలంగా ఏవైతే చర్చలు జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తూ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న కలెక్టరేట్ల ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడించి అక్కడ దిగ్బంధం చేసి ఆందోళన చేసిన దానికి సిద్ధం అవుతున్న నేపథ్యంలో వాళ్ళందరినీ మార్గ మధ్యలోనే అరెస్టులు చేయడం, మరికొంతమందిని కలెక్టరేట్ల వద్ద అదుపులోకి తీసుకోవడం చాలా దుర్భాషలాడడం, పోలీసులు వాళ్ళ మీద ఏదైతే ప్రైవేట్ పార్టీల వద్ద తాకారంటూ కూడాను మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున నిరసన కళ్ళను వినిపించారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో మహిళలందరూ కూడాను అక్క చెల్లెలు అంటూ చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు పోలీసు తమపై దాడులు చేయించేలాగా ప్రవర్తించడానికి ప్రభుత్వమే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ రోజున చాలా ఉద్రిక్త పరిస్థితిలో వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ రోజు శవాసన వేస్తూ మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే వాళ్ళందరూ కూడా తమ నిరసన కళాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కొనసాగిస్తున్న పరిస్థితి. రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం దిగువ రాకపోతే మాత్రం తామంతా నిరాహార దీక్షలు దిగుతామని చెప్పి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసి ముందుకు తీసుకువెళ్తామని చెప్పి కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా వీళ్ళందరికీ ఒక అల్టిమేటం జారీ చేసింది, 5వ తేదీ నుంచి విధుల్లో హాజరు కాకపోతే మాత్రం తమ నిర్ణయం వేరే విధంగా ఉంటుందని చెప్పి వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగించే పరిస్థితి ఉందని చెప్పి ఇప్పటికే మహిళలందరూ కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. అయితే వీళ్ళు ఎట్టి పరిస్థితులను భయపడేదని చెప్పి ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్ను పరిష్కరించకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళన తీవ్రతరం చేస్తానని చెప్పి ఎంతవరకైనా వెళ్ళలేనికి తామంతా సిద్ధమని చెప్పి మహిళలు ముక్త కంఠంతో హెచ్చరించిన పరిస్థితి నెలకొంది. ఏది ఏనప్పుడు కూడా రాష్ట్రంలో అంగన్వాడీలు చేసినటువంటి 24 రోజులు సమ్మెకు ఇంతవరకు కూడాను ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడం పట్ల వివిధ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడాను వాళ్ళందరికీ కూడా ఏకీకృతంగా సంఘీభావం తెలుసు, వాళ్ళు కూడా మహిళలతో కలిసి పోరాటానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా ఉద్యమ బాట పట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అల్లకల్లోలమైన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బాలింతులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే బలమైనటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, మరోవైపు చిన్నపిల్లలకు కావచ్చు, ప్రాథమిక విద్యకు ముఖ్యంగా పిల్లలందరూ కూడా విద్యా వ్యవస్థకు సంబంధించి విద్య లేకపోతే చాలా కష్టపడి ప్రాథమికంగా వీళ్ళందరికీ విద్యాబుద్ధి నేర్పించాల్సిన బాధ్యత అంగన్వాడీల మీద ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా విధులను బహిష్కరించి సమ్మె బాట పట్టిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. రూపా, థ్యాంక్ యూ.